Hello students, welcome to Laqshya, the initiative of Laexcellence. Munduga manam ninnati questions ki answers chuddamu. Okatavadu vachesi Alai Darvajani nirminchindi evaru? Alai Darvajani Alauddin Khilji nirminchadu. Idi Indo-Islamic style of architecture kaligi undi. Alage mottamodati true arch antamu. మొట్టమొదటి ట్రూ ఆర్చ్ ఉండేది కూడా ఈ అలైజ్ దర్వాజాలోనే. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వార్ ఆఫ్ 10 కింగ్స్, దస్ రాజన్ వార్ అంటాము. ఈ దస్ రాజన్ వార్ అన్నది రిగ్వేదిక్ పీరియడ్లో పరుషిణి నది ఒడ్డున జరిగింది. పరుషిణి నది అన్నది రావి రివర్, ప్రస్తుతం ఉన్నటువంటి పంజాబ్లోని రావి రివర్ అన్నమాట. ఈ పరుషిణి నది ఒడ్డున రిగ్వేదిక్ పీరియడ్లో దస్ రాజన్ వార్ అన్నది జరిగింది. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యునెస్కో వారసత్వ జాబితా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. కైలాస మానస్ సరోవర్కి సంబంధించి భారత భాగం ఏదైతే ఉందో దానిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐరాసాకు చెందినటువంటి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ యునెస్కో అంగీకరించింది. ఈ కైలాస మానస్ సరోవర్ ప్రాంతం భారతదేశంలో 6,836 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. తూర్పున నేపాల్, ఉత్తరాన చైనాల్లో ఉంది. ఈ మూడు దేశాల్లో కలిపి కైలాస్ మానస్ సరోవర్ 31 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వ్యాపించింది. అందులోనే కైలాస పర్వతం, మానస్ సరోవర్ సరస్సు ఉన్నాయి. ప్రపంచ వారసత్వ స్థలంగా ఈ పవిత్ర ప్రదేశాన్ని గుర్తించాలి అనేసి యునెస్కోకు చైనా, నేపాల్ కూడా ప్రతిపాదించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొత్త రెవెన్యూ చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి, అసమర్థత, కాలయాపన చేసేటటువంటి పని వల్ల రెవెన్యూ శాఖకి, రాష్ట్ర ప్రజలకి మధ్య అఘాధం అనేది ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తోంది. అమెరికా, చైనా తర్వాత అత్యధిక వ్యవసాయ భూమి ఉన్నది కూడా భారత్లోనే. దేశ విస్తీర్ణంలో దాదాపు 57% వ్యవసాయానికి అనుగుణంగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. జపాన్లో కేవలం 13% భూమి మాత్రమే వ్యవసాయానికి యోగ్యమైనది. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే బోర్డ్ ఆఫ్ రెవెన్యూలు పనిచేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూలను రద్దు చేశారు. తర్వాత భూ సంస్కరణ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినా కూడా ఆ స్థానంలో సరైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ వ్యవస్థ స్థానంలో వచ్చినటువంటి గ్రామ పరిపాలకులకు అసలు ఈ విభాగం గురించి కనీస అవగాహన కూడా లేదు. గ్రామ అధికారులుగా పట్టణ ప్రాంత యువకుల్ని నియమిస్తారు. వాళ్ళకి గ్రామాల్లో ఎవరి పొలం ఎంత, ఎక్కడుంది, పొలం సర్వే ఇలాంటి విషయాల మీద అవగాహన కూడా లేదు. పొలం అన్నది రైతు ఆధీనంలో ఉంటుంది. పత్రాలు మాత్రం ప్రభుత్వం వద్ద ఉంటాయి. రైతులకు మేలు చేస్తున్నట్టు కొన్ని చట్టాలు కనిపించినా కూడా నిజానికి అవి రైతులకు నష్టం కలిగజేస్తున్నాయి. అడంగల్ అనేది భూమికి సంబంధించి ఒక కీలకమైనటువంటి దస్త్రం. ఇందులో నిత్యం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని అధికారులు సక్రమంగా నమోదు చేయాలి. రైతుకు భూమి ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది ఇలాంటి వివరాలన్నీ పట్టాల్లో ఉంటాయి. క్రయ విక్రయాల అనంతరం ఆస్తిని సంతానానికి పంచిన తర్వాత ఈ అడంగల్ అంటే దస్త్రంలో మార్పులు చేయాలి. దీనికోసం రైతులు దరఖాస్తు చేసుకుంటారు. వీటి గురించి ముందుగా గ్రామాల్లో చాటింపు ఇవ్వాలి. ఈ దరఖాస్తుల్ని గ్రామ కచేరీలో ప్రదర్శించాలి. ఈ ప్రక్రియ తర్వాతే పట్టాల్లో మార్పులు చేర్పులు జరగాలి. ఈ విధానంలో పారదర్శకత కూడా ఉంటుంది. తెలంగాణలో బోనా వేకెన్షియా అనేటటువంటి చట్టం ఉంది. దీని ప్రకారం భూస్వామి భూమి ఉన్న చోట కాకుండా వేరొక చోట చాలా కాలం పాటు నివాసం ఉంటే ఆ పొలాన్ని అన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి రైతుకు ఆ భూమిని కలెక్టర్ ఇచ్చేయచ్చు. అలాగే కేవలం రెవెన్యూ విభాగంలోనే తప్పు ఉంది అనేసి చెప్పలేము. కొందరు రైతులు కూడా సమస్యలను సృష్టిస్తున్నారు. ఎలా అంటే నకిలీ పాస్ పుస్తకాలని తయారు చేయటం. ఈ నకిలీ పాస్ పుస్తకాలని తీసుకొచ్చి వ్యవసాయ రుణాల మాఫీ అనేసి పెడుతున్నారు. పట్టాదారు పాస్బుక్ కావాలి అంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. పాత రికార్డులు దొరకడం లేదు.
కలెక్టర్ కార్యాలయంలో అయితే వందేళ్లు దాటిన పత్రాలన్నింటినీ కూడా పురాతన పత్ర విభాగాలకు తరలించాలి. వీటి నిర్వహణ కూడా అలాగే ఉంటుంది. అమ్మకం, కొనుగోలు పత్రాలే మన దగ్గర ప్రామాణికంగా ఉంటాయి. పొలం యొక్క క్రయ విక్రయ పత్రాలకు ప్రభుత్వ పూచీ అనేది ఉండదు. ఈ పత్రాలన్నింటినీ కూడా వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తాయి. గ్రామాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఈ రికార్డులకి నేల మీద ఉన్న స్థితికి సంబంధమే కనిపించదు. చాలా పొలాల రికార్డులు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక పొలానికి చెందినటువంటి మొదటి రికార్డులు కూడా దొరకవు. స్థూలంగా చూస్తే రికార్డుల నిర్వహణ తీరు అన్నది దారుణంగా ఉంది అనేసి చెప్పచ్చు. ఇటీవల కాలంలో రెవెన్యూ విభాగంలో అవుట్సోర్సింగ్, ఈ అవుట్సోర్సింగ్లో కనీస భాషా పరిజ్ఞానం లేని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువగా స్టాంప్ డ్యూటీ, ముద్రా శుల్కము అంటాము, ఈ స్టాంప్ డ్యూటీ ఉన్నది మన భారతదేశంలోనే. ఢిల్లీ, మహారాష్ట్రలో అయితే ఇది 6.5% ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5% ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ భూమి రికార్డుల ఆధునికీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. 2007లో ప్రపంచ బ్యాంక్ చేసినటువంటి అధ్యయనం ప్రకారం భారత న్యాయస్థానాల్లో 60% వ్యాజ్యాలన్నీ భూమి సమస్యలకు సంబంధించినవే. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం ఒక్కొక్క వ్యాజ్యాన్ని పరిష్కరించడానికి సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. భారత్లో 50% పైబడినటువంటి భూములు సన్నకారు, చిన్నకారు రైతుల వద్దే ఉన్నాయి. వీటికి సరైనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు లేక బ్యాంకుల నుంచి రుణం పొందడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంది. పరిపాలనలో చోటు చేసుకునేటటువంటి గందరగోళం, లోపాల వల్లే అధికారులకు ఆదాయం ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది. అందుకే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నా కూడా ఉద్యోగులు కాలయాపన చేస్తారు. దానివల్ల ప్రజల్ని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు అన్నటువంటి భావన ప్రజల్లో ఉంది. పరిపాలనలో దత్తాంశాలను సంపూర్ణంగా సేకరించి వర్గీకరించి ఉంచుకుంటే పరిపాలన అన్నది సులభమవుతుంది. వీటి మీద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చే పట్టాల పద్ధతికి మార్చాలి. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లో రికార్డులని ఆధునికీకరించాలి. ప్రభుత్వమే అన్ని పొలాలని సర్వే చేసి వాటికి ఏకరూప సర్వే సంఖ్యలు ఇచ్చి పట్టాదారులకి అంతర్జాలం ద్వారా కానీ కాగితం మీద కానీ పత్రాలు అందించే ఏర్పాటు గనక ఉంటే వివాదాలకు ఆస్కారం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నటువంటి కొత్త రెవెన్యూ చట్టం మొదటి ప్రాధాన్యమైతే, రెండవ ప్రాధాన్యం ఉద్యోగుల ప్రవర్తనలో మార్పు తీసుకురావటం. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ చట్టాలు ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో వాళ్ళకు తెలియజేయాలి. ముందుగా ఈ ప్రక్రియ మన రాష్ట్రాల్లోనే ప్రారంభమవ్వాలి. భూమి విస్తీర్ణం పరిమితంగా ఉంది, జనాభా మాత్రం పెరిగిపోతుంది. దానివల్ల భూమి విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం మొదటి విధి అన్నది శాంతి భద్రతల యొక్క పరిరక్షణ. వీటిని కాపాడడానికి పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా దీర్ఘకాలంలో శాంతి భద్రతల్ని కాపాడేది రెవెన్యూ విభాగమే. అలాంటి ఈ విభాగం ఇలా ఉండటం వల్ల ప్రజల్లో నమ్మకం అనేది తగ్గిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి కొత్త రెవెన్యూ చట్టం, అది తీసుకురాకముందే రెవెన్యూ శాఖ ఉద్యోగుల పనితీరులో మార్పు తీసుకురావాలి. అప్పుడే రైతులకు కొంతైనా మేలు కలుగుతుంది అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమించినటువంటి నిపుణుల సంఘం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో ఉన్నటువంటి లిటరసీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పరీక్షల యొక్క నిర్వహణ, మూల్యాంకనం విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేసి భావించినటువంటి యూజీసీ, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, గత ఏడాది మేలో 10 మంది నిపుణులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పరీక్షలు, మూల్యాంకనం, ప్రశ్నాపత్రాల రూపకల్పన ఇలాంటి అంశాల మీద అధ్యయనం చేసింది. ఈ కమిటీ తాజాగా యూజీసీకి నివేదిక అందజేసింది. విద్యా సంస్థలు నిర్దేశించినప్పుడు కాకుండా విద్యార్థికి ఇష్టమైనప్పుడే పరీక్షలు రాసే విధానం తీసుకురావాలి అనేసి సూచించింది. డిగ్రీ, పీజీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించేలా సన్నద్ధం చేయటం, పరీక్షలు, మూల్యాంకనం అనేవి మార్కుల కోసం కాకుండా అభ్యసనానికి, వాటి ద్వారా నైపుణ్యాలు సాధించడానికి ఉపయోగపడాలి అన్నటువంటి కోణంలో ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఏం చెప్పింది? విద్యార్థులు తాము కోరుకున్నటువంటి రోజున పరీక్ష రాసేటటువంటి ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్.
ఈ ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్ విధానాన్ని తీసుకురావాలి? ముఖ్యంగా దీన్ని దూర విద్య వ్యవస్థలో అమలు చేయాలి. ఈ విధానంలో పరీక్షల్ని నిర్వహించేందుకు జాతీయ పరీక్షా మండలిని నెలకొల్పాలి. ప్రశ్నాపత్రాల యొక్క రూపకల్పనలో కూడా అన్ని స్థాయిల విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రశ్నాపత్రాలని ముద్రించి పరీక్ష కేంద్రాలకు ముందుగా పంపించే విధానానికి స్వస్తి పలకాలి. ప్రత్యామ్నాయంగా అంతర్జాలం ద్వారా పరీక్ష ప్రారంభానికి కొద్దిగా ముందు మాత్రమే కేంద్రాలకు పంపించేలాగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల యొక్క విద్య నైపుణ్య సామర్థ్యాలు తెలుసుకునేందుకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే విధానాన్ని రూపొందించాలి. అంతర్గత వార్షిక పరీక్షల మార్కుల్ని 30:70 నిష్పత్తి నుంచి 50-50% తీసుకురావాలి. డిగ్రీకి 30:70, పీజీకి 40:60 నిష్పత్తిలో ఉండాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర తెలంగాణ ఉన్నత విద్యామండలి పరీక్షల నిర్వహణ మూల్యాంకనం మీద 3 ఉపకులపతులు, 2 మండలి ఉపాధ్యక్షులతో నియమించిన కమిటీ యూజీసీ సిఫారసును కూడా పరిగణనలోకి తీసుకొని నివేదిక అందిస్తుంది. ఆ యూజీసీ సిఫారసులే ఇప్పుడు మనం చూసినవివన్నీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని పాఠశాలల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో ఉన్నటువంటి లిటరసీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను 1901 ఆవాసాల పరిధిలో ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు అందుబాటులో లేవు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ 1901 ఆవాసాల్లో గుర్తించినటువంటి 20,012 మంది పిల్లలు చదువుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం రవాణా వసతి కల్పిస్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6-14 వయస్సు మధ్య ఉన్నటువంటి పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలాగా చూస్తూ వాళ్ళకి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. విద్యను బాలల యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల్లాగానే ఇది కూడా అమలవుతుంది. విద్యా హక్కు చట్టంలోని నిబంధనల వల్ల ఆయా ఆవాసాల్లో పాఠశాలల ఏర్పాటు అన్నది సాధ్యం కాదు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి 7,000 చొప్పున రవాణా ఛార్జీల కిందట 12 crore ఖర్చు చేయనున్నట్టు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిరిజన ఉత్పత్తి కేంద్రాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనీషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలోని ITDA ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నటువంటి స్థానిక గిరిజనులతో కలిసి గిరిజన ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థల పరిధిలో కొనసాగినటువంటి తయారీని నిలిపివేసి గిరిజన సహకార సంస్థ పర్యవేక్షణలో గిరిజన ఉత్పత్తుల కేంద్రాలని చేపట్టనుంది. ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం ITDA, మన్ననూరు ప్రత్యేక మండలి పరిధిలో కలిపి మొత్తం 25 యూనిట్లు నెలకొల్పుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఈ యూనిట్లకి 60% వరకు సబ్సిడీ లభిస్తుంది. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చిరుధాన్యాలతో కూడినటువంటి ఆహార ఉత్పత్తుల ఫార్ములాని ICRISAT అనేది రూపొందించింది. వీటిని ప్రైవేట్ సంస్థ ద్వారా తయారు చేయించి గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసింది. ఈ ఏడాదికి ఇలా ప్రైవేట్ సంస్థల ద్వారా కాకుండా గిరిజన సహకార సంస్థ ద్వారా రూపొందించాలి అన్న లక్ష్యంతో ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. వీటి నుంచి వచ్చే ఉత్పత్తులకు కూడా ఖచ్చితమైన మార్కెటింగ్ ఉండేలాగా కార్యాచరణను రూపొందించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 7వ దశ పోలింగ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం ఈ 7వ దశ ఎన్నికల్లో 64.26% పైగా పోలింగ్ నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 7 కేంద్రాల్లో జరిగినటువంటి రీపోలింగ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. 89.29% మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం ఈ 7 కేంద్రాల్లో మొత్తం ఓట్లు ఎన్ని, పోలైనవి ఎన్ని, ఎంత శాతం ఉంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాంబే బ్లడ్ గ్రూప్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ కింద చదువుకుంటాము. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు. వైఎం బెండే ఇతను 1952లో ఈ బాంబే రక్త వర్గాన్ని గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్ అన్నది చాలా అరుదైనది. ఈ రక్తం అన్నది ఒక తరం నుంచి మరొక తరానికి వంశపారపర్యంగా వస్తుంది. భారతదేశం మొత్తం మీద కేవలం 200 మంది వరకే ఈ రక్తం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి బ్లడ్ గ్రూప్. ఏబిఓ వీటి యొక్క రక్త వర్గీకరణని కారల్ లాండ్ స్టీనర్ అనే అతను కనుక్కున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి సహాయం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. సముద్రంలోని మత్స్య సంతతి వృద్ధి చెందటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటని నిషేధిస్తుంది. ఎప్పుడు ఈ నిషేధం ఉంటుంది? ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు. ఇది తూర్పు తీరంలో. పశ్చిమ తీరంలో అయితే జూన్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు. ఈ సమయంలో మరి మత్స్యకారులు ఎలా జీవిస్తారు? ఈ నిషేధ సమయంలో మత్స్యకారుల యొక్క కుటుంబాలకి గతంలో అయితే ఉచితంగా బియ్యం అందించేవాళ్ళు. దాని తర్వాత ఈ 61 రోజులకు గాను 2000 చొప్పున ఇచ్చారు. దాని మీద దీన్ని 4000 రూపాయలకి పెంచారు. ఎవరికి ఇస్తారు? ఒక్కొక్క మెకనైజ్డ్ పడవకి 8 మంది, మోటార్ పడవకి 6 చొప్పున గుర్తించి సాయం అందిస్తారు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి 9 జిల్లాల పరిధిలో 95,000 మందికి ఇస్తారు. మొత్తం 38 కోట్ల రూపాయలు అందిస్తారు. దీన్ని ఎలా అందిస్తారు? ఏప్రిల్ 2వ వారంలోపే పడవల వారీ గణన పూర్తి చేయాలి. ప్రతి పడవలో ఉండే మత్స్యకారుల్ని ఫోటో తీయాలి. యజమాని యొక్క ధృవీకరణ తీసుకోవాలి. లబ్ధిదారుల యొక్క బ్యాంకు, ఆధార్, రేషన్ కార్డు వివరాలు తీసుకుని వాటిని కంప్యూటరీకరించాలి. నిషేధ సమయానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. అయితే నిషేధ కాలంలో చేపల వేటకు విరామం ప్రకటించే మత్స్యకారులకి ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం సత్వరంగా అందటం లేదు. గడువు ముగిసాక ఎప్పటికో కానీ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయటం లేదు. ఈ 38 కోట్ల రూపాయల్ని ముందే విడుదల చేసే అవకాశం ఉన్నా కూడా ఆర్థిక శాఖ, మత్స్యశాఖలు స్పందించటం లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చంద్రన్న పెళ్లి కానుక పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహ కార్యక్రమం అన్నది భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్తవాళ్ళింటికి వెళ్ళిన తర్వాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకి ఆర్థిక సహాయం చేయటం ద్వారా అండగా ఉండడమే కాకుండా బాల్య వివాహాలను నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా వధువుకు రక్షణ కల్పించడం ఈ చంద్రన్న పెళ్లి కానుక రూపకల్పన యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కింద వధూవరులిద్దరికీ ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అని చూస్తే, వధూవరులిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండాలి. ఇద్దరూ కూడా ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి. వధువు మరియు వరుడు ఇద్దరూ కూడా ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. వధువు అయితే తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. కేవలం మొదటిసారి వివాహం చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగాలి. అలాగే వధువు యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్ అనుసంధానం చేసి ఉండాలి. ఈ పథకం కింద ఎస్సీ వాళ్ళకైతే 40,000 రూపాయలు, ఎస్సీ కులాంతర వివాహాలకైతే 75,000 రూపాయలు, గిరిపుత్రికలకైతే 50,000 రూపాయలు, ఎస్టీ కులాంతర వివాహాలకైతే 75,000 రూపాయలు, బీసీ వాళ్లకు 35,000, బీసీ కులాంతర వాళ్ళకి 50,000, దుల్హన్ వాళ్ళకి 50,000, దివ్యాంగులకు 100,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికులకు 20,000 రూపాయల మొత్తం ఇవ్వబడుతుంది. ఈ సహాయం మొత్తంలో పెళ్లి రోజు నాటికి 20% ఇస్తారు. వివాహం జరిగిన నెల రోజులకి మిగిలిన మొత్తాన్ని ఇస్తారు.
కానీ వివాహాలు జరిగి 3 నెలలు గడుస్తున్నా కూడా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయడం లేదు అన్నది ఈ ఆర్టికల్. ఇవాల్టి మన క్వశ్చన్స్ వచ్చేసి, మొదటిది భక్తి సెయింట్స్ గురించి, రెండవది వచ్చేసి రింగ్ ఫెన్స్ పాలసీ గురించి. వీటి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.